ఆహారం మనకు ఎందుకు ముఖ్యం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందు ముందుగా మీకు ఆహారంలో ఒక ముఖ్యమైనది తెలియాలి. అదేంటిదంటే పోషకకరమైన ఆహారం. పోషకకరమైన ఆహారం అంటే ఏంటో తెలుసా? పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు, పాలు, ఇవి పోషక ఆహారం అంటే. మీరు ఈ పోషక ఆహారాన్ని ప్రతిరోజు తిన్నారనుకోండి, మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా మనకు చాలా బలం వస్తుంది. ఫ్రెండ్స్, ముందు ముందుగా మనం మరి ఈ చిత్రాన్ని చూద్దాం. చూసారు కదా, ఇందులో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పేరు రష్మి. ఈమె దాదాపు 5 సంవత్సరాలు అయిపోయాయి. కానీ ఈమె చూడండి 3 సంవత్సరాల అమ్మాయి లాగా కనబడుతుందా లేదా? కనబడుతుంది కదా. మరి ఆమె చేతులు, కాళ్ళు చాలా సన్నగా ఉన్నాయి కదా. కానీ ఆమె పొట్ట చూడండి, ఒక చిన్న కుండలాగా లేదు. అవును కదా, చిన్న కుండలాగా ఉంది. కానీ ఆమె చూడడానికి నీరసంగానే ఉంటుంది. ఆ నీరసం వలన ఆమె ప్రతిరోజు స్కూల్కి వెళ్ళటం లేదు. కానీ తనకు పోషక ఆహారాన్ని తినలేదు కాబట్టి ఆమెకు ఆటలాడే కూడా బలం లేదు. ఫ్రెండ్స్, మీరు ఇలా చేయకూడదు. పోషక ఆహారాన్ని తప్పకుండా తినాలి ప్రతిరోజు. ఫ్రెండ్స్, మరి మరొక చిత్రాన్ని చూద్దామా? సరే ఫ్రెండ్స్, ఈ చిత్రంలో ఒక అబ్బాయి ఉన్నాడు కదా. ఆ అబ్బాయి పేరు కైలాష్. ఇతను దాదాపు 7 సంవత్సరాలు అయిపోయాయి. కానీ ఇతను చూడండి పెద్ద అబ్బాయి లాగా లేడు. ఇతను చాలా లావుగా ఉన్నాడు. దానికి కారణం ఏంటో తెలుసా? అతను ప్రతిరోజు టీవీ చూస్తూనే 24 గంటలు టీవీ చూస్తూనే ఉన్నాడు. కానీ తన తింటాడు కదా ఫుడ్, హోమ్లో చేసినవి అతను ఇళ్ళలో చేసినవి తినడు. బయట ఫుడ్ రైస్, వెజిటేబుల్స్, చపాతి ఇలాంటివి తినడు. బయట ఇలా తింటాడు. ఇంక చూడండి, కూల్ డ్రింక్స్, బర్గర్, పిజ్జాస్, ఐస్ క్రీమ్స్ ఇవి తింటూ ఉంటాడు ఎక్కువ. అందుకే తను ఫ్యాట్ అయ్యాడు. లావుగా ఉన్నారు చూసారు ఫ్రెండ్స్. మరి ఈ రష్మి లాగా ఈ కైలాష్ కాగా మీరు అస్సలు ఉండకూడదు. మనం అస్సలుగా ఉండకూడదు. మరి మనం కూడా మొబైల్స్ కి, టెలివిజన్స్ కి దూరంగా ఉండాలి. దూరంగా ఉంటేనే మనం ఆరోగ్యం బాగుంటుంది. ప్లస్ అనారోగ్యానికి దూరం అవుతాం. ఫ్రెండ్స్, మీకు ఒక విషయం తెలుసా? మన దేశంలో 50% మంది పిల్లలు పోషకాహారం లేక అనారోగ్యానికి గురి కావడం జరిగింది. ఇది చూసి గవర్నమెంట్ మిడ్ డే మీల్స్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. అది ప్రతి గవర్నమెంట్ స్కూల్లో మిడ్ డే మీల్స్ అని ప్రతిరోజు పోషకాహారం పెట్టాలని ప్రకటించింది. ఇందులో భాగంగా ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు పిల్లలు పోషకాహారాన్ని అందిస్తున్నారో లేదో అనే బాధ్యత ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులకు అప్పగించింది. ఫ్రెండ్స్, మీరు కూడా, మనం కూడా మొబైల్స్ లో ఉన్న 3-4 పబ్జి లాంటి ఇలాంటి గేమ్స్ ఆడకుండా బయట ఆటలు మనం ఆడదాం. ఆరోగ్యంగా ఉందాం. పోషక ఆహారాన్ని
ప్రతిరోజు తిన్నాం. అలా నా జ్ఞానిక